మణిరత్నం గారి కన్నత్తిల్ ముత్తమిట్టాలి. అవునండి అవును. మీరు నందితా దాసు మీరు ఇద్దరు కూడా ఒకలాగా ఉంటాం కదా. అవును. ఎవరైనా చెప్పారా మీరిద్దరు ఒకటే పోలికల్లో ఉంటారని చెప్పేసి? నిన్న సీన్స్ చేయడానికి కారణమే అదండి. మణిరత్నం గారు మిమ్మల్ని తీసుకోవడం బేసిక్ కారణమే నేను రిసెంబ్లెన్స్ ఆఫ్ నందితా దాస్ అని చెప్పే ఆయన చెప్పాడు. ఎందుకని ఆయన చెప్పిందంటే నేను వాళ్ళ శిష్యుడు సినిమా చేశాను ఒకటి, ఏంటది, సుశీ గణేష్ అంది, విరుంబిగిరేని. అది డబుల్ పాజిటివ్ ఆయనకి చూపించాడు. ఈయన ఫస్ట్ చూసింది మణిరత్నం గారు. చూసి ఈ నల్లపిల్ల ఎవరు బాగా చేసిందే అని చెప్పేసి ఆయన అన్నాడు. అని ఆయన నన్ను పిలిచి ఒక గంట కూర్చోబెట్టుకుని ఆ సినిమా గురించి మంచిగా చెప్పి చాలా అప్రిషియేట్ చేశారు. చేశాక తర్వాత ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ పిలిచారు. మణిరత్నం గారు పిలుస్తారు మేడం అంటే వెళ్ళాను. వెళితే దీంట్లో పెద్దగా క్యారెక్టర్ అయితే నాకేం లేదు ఈశ్వరి గారు, కాకపోతే ఈ సీన్ మీరు చేస్తే బాగుంటుంది, రిసెంబ్లెన్స్ ఆఫ్ నందితా దాస్ది, అందుకని నాకు కావాలి అన్నారు. సరే అంత డైరెక్టర్ పిలిచి అడిగేసరికి ఒక సీన్ అయినా, నేను చాలా సినిమాలో ఒక సీన్ చేశాను, ఎందుకంటే నాకు ఇష్టమైన చేసింది సినిమా. అలాగా ఆయన సినిమాలో ఫస్ట్ టైం ఒక సీన్ చేశాను. సో ఈ నల్లపిల్ల కాస్తే తమిళంలో నల్లపిల్ల నల్లపిల్ల అయింది. మంచి బాగా గుడ్ యాక్ట్రెస్ అని చెప్పి. అవునండి అవునండి.